తరబడి ఎన్ని మందులు వాడినా మీ తగ్గట్లేదా వెల్కమ్ టు నాగ్ కోల్కతా ఇన్సిడెంట్ సంబంధించినటువంటి వాటిలో కనుక మనం చూస్తే మొన్నటి వరకు నిరాహార దీక్ష చేసినటువంటి స్టూడెంట్స్ దాని తర్వాత మమతా బెనర్జీని కలవటం జరిగింది సో కొన్ని చర్చలు జరిగాయి వాటికి సంబంధించినటువంటి కీలక అప్డేట్స్ కి సంబంధించి నేను హైకోర్టు అడ్వకేట్ రవీంద్రనాథ్ గారు మాట్లాడుకోవటం జరిగింది దాని తర్వాత ఎక్కడో మాలోనే ఏదో లోపం ఉందేమో మేము ఆమర నిరాహార దీక్ష కంటిన్యూ చేయాల్సిందేమో అనుకునేటువంటి ఆలోచనతోనే వెంటనే మళ్ళీ ఒక భారీ ర్యాలీకి భారీ ధర్నాకి సమ్మెకి దిగుతున్నట్లయితే స్టూడెంట్స్ దిగుతున్నట్లయితే తెలుస్తుంది అయితే దానికి సంబంధించినటువంటి కీలక అప్డేట్స్ అట్ ద సేమ్ టైం సందీప్ ఘోష్కి సంబంధించినటువంటి కొన్ని కీలక అప్డేట్స్ అయితే ఈరోజు వచ్చినట్లు తెలుస్తోంది సో దానికి సంబంధించినటువంటి అప్డేట్స్ ఏంటి అనేది మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ రవీంద్రనాథ్ గారు ఉన్నారు అది వారి మాట్లాడితే తెలుసుకుందాం హలో సార్ హాయ్ అండి నాగరాజ్ గారు సార్ కోల్కట్టా ఇన్సిడెంట్కి సంబంధించినటువంటి వాటిలో కనుక మనం చూస్తామండి ఎప్పుడెప్పుడు దీనికి సంబంధించి ఏదైనా సరే జస్టిస్ జరగబోతుందా అనుకొని ఆలోచించేటువంటి వాళ్ళు దానికోసం చూసేటువంటి వాళ్ళు మాట్లాడుకునేటువంటి వాళ్ళు అంత అండ్ దాంతోపాటు కొంత డైల్యూట్ అయింది అని మాట్లాడుకు మాట్లాడినటువంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు దాంతోపాటు అక్కడ కోల్కతాలో ఉండేటువంటి ఇన్సిడెంట్కి సంబంధించి జూనియర్ డాక్టర్స్ కూడా ఆమర్ నిరాహార దీక్ష ఆపేసి దీదీతో మాట్లాడిన తర్వాత అంటే మమతా బెనర్జీతో మాట్లాడిన తర్వాత కొన్ని చర్చలు జరిగిన తర్వాత క్లారిటీకి వచ్చారు అరే మనల్ని డైల్యూట్ చేసి పక్కదో పట్టించి మన దగ్గరే లోపం ఉండేలా చూపించారే మనం ఎందుకు ఇక్కడితో టాగాలి భారీ ర్యాలీ భారీ ధర్నా భారీ సమ్మెతోటైనా సరే జస్టిస్ జరగాలి అని చెప్పేసి ముందుకు రావడం జరుగుతుంది సో భారీగా ప్లాన్ చేసినట్లయితే తెలుస్తోంది పెద్ద ఎత్తునే దీనికి సంబంధించినటువంటి కీలక అప్డేట్ చేయండి సార్ గడచిన ఎనభై రోజుల నుంచి ఏదైతే ఈ ఆర్జికర్ మెడికల్ కాలేజ్ హత్య అత్యాచారానికి సంబంధించినటువంటి మనం ప్రతిరోజు అప్డేట్స్ ఇచ్చుకుంటూ వస్తున్నాం మనం అయితే ఇందులో భాగంగా సంజయ్ రాయ్ సందీప్ ఘోష్ దీనికి సంబంధించి గడచిన ఒక నెల రోజుల నుంచి ఎటువంటి అప్డేట్ కూడా పెద్దగా మనకు రాలేదు అంటే కేవలం సీబీఐ వాళ్ళు ఛార్జ్షీట్ చేశారు అన్న విషయం తప్పించి అసలు ఈ కేసుకు సంబంధించి పెద్దగా పురోగతి మనకి మీడియాలో పెద్దగా మనకు ప్రస్ఫుటితం కాలేదు మనకి దీనికి సంబంధించి అయితే ఇటీవల నిన్న ఒక విషయం జరిగింది దీనికి సంబంధించి ఒక విషయం ఏంటంటే కీలకంగా ఏదైతే ఆగస్టు తొమ్మిది రోజు జరిగిన సంఘటనకు సంబంధించి పోస్టుమార్టం చేసినటువంటి డాక్టర్ గారు ఎవరైతే ఉన్నారో అపూర్వ విశ్వాస్ ఈ అపూర్వ విశ్వాస గారిని మరలా సమన్స్ రావడం జరిగింది అంటే మరలా మరొకసారి మా ముందు హాజరు అవ్వండి అని చెప్పి అపూర్వ విశ్వాసని సిబిఐ వాళ్ళు మరలా ఒక సమన్స్ పంపించారు అయితే ఇందులో విశేషం ఏమిటి అని అనిపించవచ్చు కానీ ఇప్పటికే ఈ సీజీఓ ఆఫీసులో ఉన్నటువంటి సిబిఐ ఆఫీసు సంబంధించి అపూర్వ విశ్వాసకి సుమారుగా ఇప్పటికే నాలుగైదు సార్లు విచారించడం కూడా జరిగింది చాలా కీలకమైన విషయాలు కూడా రాబట్టారు సిబిఐ వాళ్ళు అయితే ఇక్కడ ఒక ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ నేను మీతో షేర్ చేసుకుంటాను నాగరాజ్ గారు అయితే ఇప్పటివరకు నోరు విప్పన మీడియా ముందు నోరు విప్పనటువంటి అపూర్వ ఈ రోజు మీడియా ముందుకొచ్చి అంటే ముఖ్యంగా సీజీఓ కాంప్లెక్స్ ఉన్న సీజీఓ ఆఫీస్కి వెళ్తుండగా మీడియా ప్రతినిధులు దీనికి సంబంధించి ఇన్నిసార్లు మీకు సమన్స్ ఇచ్చారు ఎందుకు ఏమిటని ఒక విషయాన్ని కూపి తాగినప్పుడు అతను ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఒకటి వెలుగులో తీసుకొచ్చాడు ఆ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ముఖ్యంగా నన్ను సిబిఐ వల్ల పిలిపించింది దేనికోసం అంటే ఇంత తొందరగా అంటే సుమారుగా ఒక పోస్ట్ మార్టం చేయాలంటే సుమారుగా గంటన్నర రెండు గంటల పాటు సమయం తీసుకోవాల్సినటువంటి ఇంత పెద్ద ఇష్యూలో మీరు కేవలం పదిహేను నుంచి పదహారు నిమిషాలలో మాత్రమే పోస్ట్ మార్టం ఎందుకు ముగించేశారు అని ఇంటరాగేట్ చేస్తుంది దీనికి సంబంధించి సంబంధించిన వివరణ కోరుతున్నారు అనేక సార్లు ఇచ్చాను కానీ ఈ రోజు నేను ఇప్పటివరకు వరకు ముందు చెప్పాను కానీ ఈ రోజు మీడియా ముందు కూడా నేను చెప్తున్నాను దీనికి యాక్చువల్గా ఆ రోజు జరిగిన సంఘటన ఆగస్టు తొమ్మిదో తారీఖు జరిగిన సంఘటన ఏం జరిగిందంటే విషయం అంతా జరిగిపోయింది తొమ్మిదో తారీఖు మధ్యాహ్నం రెండు గంటకి ఎప్పుడైతే నాకు పోస్ట్ మార్టం డెడ్ బాడీని హ్యాండ్ ఓవర్ చేశారో హ్యాండ్ ఓవర్ చేసినటువంటి ఈ గ్రూప్ ఆఫ్ మెంబర్స్ చాలా మంది అక్కడ గుమిగుడు ఉన్నారు నాతో పాటు ఐదుగురు డాక్టర్స్ కూడా నాతో పాటు ఒక టీం ఫామ్ అయ్యారు మేమందరం కలిసి పోస్ట్ పోస్టుమార్టంకి వెళ్తున్న సమయానికి ముందుగా ఒక ఒక వ్యక్తి వచ్చి yeah అతను నన్ను కాకు అని సంబోధించి చెప్తున్నాడు నేను ఎవరైతే చనిపోయినటువంటి అమ్మాయి ఎవరైతే ఉన్నారో అభయ అభయకు సంబంధించినటువంటి నేను మామని నన్ను ఇక్కడ కాకు అని పిలుస్తారు నేను ఆ వ్యక్తిని నువ్వు కానీ పోస్ట్ మ్యాట్రము ఇన్ విన్ వితిన్ మినిట్స్లో కంప్లీట్ చేసుకుని రాకపోతే నీ బ్లడ్ని గంగలో కలిపి తర్పణం చేస్తానని చెప్పి ఇరిపోయిన కళ్ళతో నన్ను వార్నింగ్ ఇవ్వడం జరిగింది అని అతను గురించి నేను చెప్తున్నాను అతని గురించి ఇప్పుడు చెప్పడానికి వెళ్తున్నాను ఇప్పటివరకు నేను ఈ విషయం తెలియపరచలేదు నన్ను గంగతర్పణం చేస్తానన్నాడు అంటే నీ నీ తోటి గంగలో తర్పణం విడుస్తున్నా కేర్ఫుల్ అని చెప్పి నన్ను ఒక వార్నింగ్ ఇచ్చాడు నేను చనిపోయినటువంటి అభయ్ యొక్క మామని నేను అని చెప్తూ నన్ను వార్న్ చేసి వెళ్ళాడు నేను ఆ భయానికి అనుగుణంగా నేను తొందరగా ముగించేశాను నాకు నా లైఫ్ నా ఫ్యామిలీ ఉంది కాబట్టి నేను భయాందోళన గురయ్యాను అని చెప్పి ఒక కొత్త విషయాన్ని వెలుగులో తీసుకొచ్చాడు ఈ అపూర్వ విశ్వాసం ఎవరైతే పోస్ట్ మార్టం చేసినటువంటి సదర డాక్టర్ గారు అయితే దీనికి సంబంధించి ఎవరి కాకు అంటే ఎవరి కాకు అంటారు మా తెలంగాణలో కాక అని పిలుస్తారు అదే బెంగాలీలో కాకు అని పిలుస్తారు మా మామా అని మీడియా ప్రతినులు మళ్ళీ ఇంటరాగేషన్ అంటే ఇన్వెస్టిగేషన్లోకి వెళ్ళారు అప్పుడు తెలిసింది ఏంటంటే ఎవరైతే చనిపోయినటువంటి అభయ అన్న అమ్మాయి ఉందో ఆ అభయ అమ్మాయికి ఒక సంజయ్ అన్నటువంటి అతని పేరు కూడా సంజయ్ 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 రాయ్ కాదు ఈయన పేరు సంజయ్ ఈ సంజయ్ని కాకోని పిలిచేది అతను సాక్షాత్ మామగా మాట్లాడుకుండేవారు ఇద్దరి మధ్య మంచి సాన్నిహిత్యం ఉండేది అతను బహుశా చెప్పి ఉంటాడని చెప్పి అతన్ని వెళ్ళి మళ్ళీ మీడియా ప్రతినిధులు ఇంటరాగేషన్ కూడా చేయడం జరిగింది అతన్ని కూడా సంప్రదించారు అయితే ఎప్పుడైతే మీడియా ప్రతినిధులు చూసినటువంటి ఈ సంజయ్ ఇమీడియట్గా భయందలను గురయ్యి నాకు కేవలం అతనికి ఒక మామ అంటే నేను బంధువుని సంబంధించి తప్పించి నాకు ఆమెకు ఎటువంటి రిలేషన్ లేదు ముఖ్యంగా ఆ రోజు ఏదైతే అతను చెప్తున్నాడో అపూర్వ విశ్వాసం చెప్పినటువంటి మ్యాటర్ ఏదైతే ఉందో దానిలో ఆ సందర్భంలో నేను అక్కడ లేను కేవలం నన్ను ఒక పావుగా వాడుకుంటున్నారు నా పేరు మాత్రం అతను వాడుకుంటున్నాడు తప్పించి అసలు అతను అపూర్వ విశ్వాసాన్ని అతనే పోస్ట్ మార్టం చేస్తున్నటువంటి మెయిన్ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ అని చెప్పి నాకు తెలియదు చాలా వందలాది వేలాది మంది క్రౌడ్లు ఉండేటప్పుడు ఇతనే ప్రధాన వ్యక్తి నేను ఎట్లా గుర్తించగలుగుతాను సో నాకు అతను సంబంధం లేదు అది కావాలని అతను తప్పుదో పడ్డిస్తున్నాడు ఈ విషయం మీద ఎవరు హైజాక్ చేస్తున్నారు ఈ న్యూస్ అంతటిని ఎవరు డి అన్నటువంటి ఎవరైతే ప్రధాన వ్యక్తి ఉన్నారో అతను దీన్ని ఇట్లా మా ఈ కేసుని పూర్తిగా నీరుగాచే ప్రయత్నంలో ఈ యొక్క పేరును తీసుకొని రావడం జరిగింది తప్పించి నాకు దీనికి ఎటువంటి సంబంధం లేదని చెప్పి సంజీ అనబడే వ్యక్తి ఎవరైతే చనిపోయిన చనిపోయినటువంటి అభయ అన్నటువంటి అమ్మాయికి మా మామగా పిలుచు పిలుచుకున్నటువంటి ఈ వ్యక్తికి ఆ వ్యక్తి చెప్పినటువంటి మాటలు ఏంటంటే నాకు ఈ కేసుకు సంబంధించి ఎటువంటి లేదు నేను కేవలం మామగా పిలుచుకున్నాను తప్పించి నేను అపూర్వ విశ్వాసం ఇటువంటి సందర్భంలో కూడా నేను బెదిరించడం కానీ లేదా పోతే ఆయన తిట్టడం కానీ ఏమీ చేయలేదని చెప్పి సంజయ్ చెప్పడం కూడా జరిగింది అయితే ఇక్కడ కీలకమైన విషయం ఏంటంటే ఇప్పటివరకు వెలుగులోకి రానటువంటి విషయం ఎనభై రోజుల తర్వాత ముఖ్యంగా సీబీఐ ఇంటరాగేషన్కి మరలా సమన్స్ పంపించడం కూడా ఒక ఇంపార్టెన్స్ ఏంటంటే ఇప్పటికే నాలుగు సార్లు సిబిఐ ముందర ఆయన ఇన్వెస్టిగేషన్ గురయ్యాడు అయినప్పటికీ కూడా ఆయన మరలా సమన్స్ పంపించడం దీని వెనకాల ఏమైనా లాబింగ్ జరుగుతుందా ఈ కేసు నేరు గార్చే ప్రయత్నం చేస్తుంది చెప్పి కూడా లోకల్ మీడియా కథనాలైతే మనకు వినిపిస్తున్నాయి నాగరాజ్ గారు ఇట్స్ అ బిగ్ అప్డేట్ అండి నో డౌట్ అయితే దీన్ని వేరే రకంగా దీని చుట్టూ కదలుతున్నారేమో అనుకునేటువంటి సందేహం డెఫినెట్గా కలుగుతుంది అంటే సంబంధం లేని ఒక వ్యక్తి పేరు తీసుకొచ్చి పలానా ఓడి పలానా వెళ్ళలే అన్నాడని చెప్పేసి చెప్పి చెప్పటము అండ్ ఇంకొకటి ఏంటంటే ఇంకొకటి చనిపోయినటువంటి ఒక మనిషి మీద లేనిపోని కొన్ని అపోహలను క్రియేట్ చేసేటువంటి ప్రాసెస్గా ఉన్నట్లు తెలుస్తుంది దీనికి సంబంధించింది అయితే మీరు మాట్లాడేటప్పుడు ఇక్కడ సార్ అసలు ఆ టైంలో లోపల అంటే పోస్ట్ మార్టం చేసేటప్పుడు వాళ్ళ పేరెంట్స్ని సరిగా పంపించలేదు బయట ఎలా పంపిస్తారు సార్ అది ఇన్వెస్టిగేషన్ తెలుస్తుంది నాగరాజ్ గారు అయితే ఇంకొక ఇంట్రెస్టింగ్ న్యూస్ ఏంటంటే దీనికి సంబంధించి మనకి ఎవరైతే అభిజిత్ మండలి ఉన్నారు ఎవరు ఈ తలా పోలీస్ స్టేషన్ ఉన్నటువంటి మెయిన్ ఎవరైతే హెడ్ ఉన్నారు అభిజిత్ మండలి కూడా ప్రెసెంట్ అతను కూడా ఎఫ్ఐఆర్ ఉంది అతను కూడా పోలీస్ కస్టడీలో ఉన్నారు అయితే ఈ అభిజిత్ మండలి సంబంధించి ఎవరైతే అడ్వకేట్ ఉన్నారో అడ్వకేట్ ఈరోజు సీబీఐతో మాట్లాడుతూ ఆయన ఒక కీలక విషయం చెప్పారు అభిజిత్ మండలికి ఏదైతే ఉందో కేసు సంబంధించి అతను పూర్తిగా అతని మీద నమోదు చేయబడినటువంటి సెక్షన్ అన్ని కూడా అన్నీ కూడా బెయిల్బుల్ వారెంట్స్ తప్పించి బెయిల్బుల్ సెక్షలే కాబట్టి అతనికి ఇమీడియట్గా బెయిల్ కావాలి ఇది కాకుండా ఒక రాష్ట్ర ప్రభుత్వ పోలీస్ అధికారిని అరెస్ట్ చేసేటప్పుడు ఆ రాష్ట్ర ప్రభుత్వం యొక్క అనుమతి లేకుండా నా క్లయింట్ ఎట్లా అరెస్ట్ చేస్తారని చెప్పి కూడా అతను కీలక విషయాన్ని కూడా లేవనెత్తడం జరిగింది అభిజిత్తి మండలి యొక్క అడ్వకేట్ ఇది కాకుండా సందీప్ ఘోష్ని వైపు మాట్లాడుతున్న అడ్వకేట్ కూడా మరొక కీలకమైన విషయాన్ని కూడా వెలుగులోకి తీసుకొచ్చారు అతని అంటే సందీప్ ఘోష్ మీద ఇప్పటివరకు ఏ సెక్షన్స్ అయితే పెట్టారో ఆ సెక్షన్స్ అన్ని కూడా బెయిలబుల్ సెక్షన్సే కాబట్టి ఆల్రెడీ సంఘటన జరిగి సుమారుగా ఎనభై రోజులకు అవస్తుంది కాబట్టి నా క్లయింట్కి బెయిల్ ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పి ఆ అడ్వకేట్ కూడా వాదించడం జరుగుతుంది అంటే ఇందాక నేను చెప్పిన విషయం ఒకటి వెరీ ఇంట్రెస్టింగ్ పాయింట్ దాంతో పాటు కోలింగ్ చేస్తూ ఈ విషయాలు కూడా వెరీ ఇంట్రెస్ట్ లేపుతున్నాయి అయితే ఈ రెండు ఇలా ఉండగా మరొక ఇంట్రెస్టింగ్ ఒక ఫైనల్ టాస్క్ మీ ఫైనల్ ఇన్ఫర్మేషన్ మీకు చెప్తాను నాగరీష్ గారు ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ ముఖ్యంగా కవిత సర్కార్ ఎవరైతే సంజయ రాయ్ తరపున వాదిస్తున్నటువంటి కవిత సర్కార్ మరొక విషయం తీసుకొచ్చారు ఎవరైతే మా క్లయింట్ ఇందులో ప్రధాన నిందితుడిగా చెప్తున్నటువంటి కవిత ప్రధాన నిందితుడిగా భావిస్తున్నటువంటి ఎవరైతే సంజయ రాయ్ ఉన్నారో ఈ సంజయ రాయ్ అని మీరైతే సెంట్రల్ జైల్లో పెట్టారు ఆ సెంట్రల్ జైలు పూర్తిగా కంప్లీట్ గా ఏ ఎవరితో సంబంధం లేకుండా కంప్లీట్ గా బ్యారేక్లో అతను లోన్లీగా ఫీల్ అవుతున్నాడు అతను చాలా సింగిల్ గా ఫీల్ అవుతున్నాడు ఆ స్ట్రెస్ ఫీల్ అవుతున్నాడు అతను ప్రపంచానికి సంబంధం లేకుండా ఇంట్రాగన్ చేస్తున్నారు మళ్ళీ ఈవినింగ్ తీసుకెళ్ళి లోపల ఆయన్ని ఆ జైల్లో బంధిస్తున్నారు పక్క తోటి ఖైదీలతో కానీ తోటి వ్యక్తులతో కానీ ఎవరితో కూడా మాట్లాడకుండా చాలా డిప్రెషన్గా లోనేడు కాబట్టి ఇమీడియట్ గా అతని జనరల్ వార్డుకైనా మార్పించండి లేకపోతే ఇమీడియట్గా అతనికి బెయిల్ కూడా ఇచ్చే ప్రయత్నం చేయమని చెప్పి కవితా సర్కార్ గారు ముఖ్యంగా అడ్డంగా వాదించడం కూడా మొదలుపెట్టారు అంటే మన ఈ సంఘటనలే గమనిస్తే ఏమర్థం అవుతుందంటే మొత్తానికి ఏదైతే అభయ కేసు అని చెప్తున్నామో డేస్ జరుగుతున్న కొద్దీ ఒక రోజు గడుస్తున్న కొద్దీ డే అవుతున్న కొద్ది కూడా ఈ కేసుని నీరుగా చేయ ప్రయత్నం మాత్రం ఎవరి ప్రయత్నాల్లో వారైతే ఉన్నారు ముఖ్యంగా దీని అంతటి కూడా కీలకంగా పనిచేస్తున్నటువంటి ఎవరైతే డి అనబడే వ్యక్తి ఎవరు వారి యొక్క కనుసన్నల్లో ఈ యొక్క కేసు మొత్తం కూడా సిబిఐ ఇన్వెస్టిగేషన్ జరుగుతుందా అన్న అనుమానాన్ని కూడా ఒక తావిస్తోంది నాగరాజు గారు ఓకే దీనికి కంటిన్యూషన్ కంటిన్యూషన్ నాగరాజు గారు మరొక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఏవైతే ఈ అప్డేట్స్ వస్తున్నాయో దీనికి సంబంధించి అభయ్ యొక్క పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో డైరెక్ట్గా మన హోమ్ మినిస్టర్ అయినటువంటి సెంట్రల్ హోమ్ మినిస్టర్ ఏంటి అమిత్ షా గారికి ఒక లెటర్ రాశారు ముఖ్యంగా ఒక ఆరు పేజీ లెటర్ రాశారు ఆ లెటర్ రాస్తూ మా అమ్మాయికి ఇంత దారుణంగా సంగడం జరిగింది అప్పటి నుంచి మేమందరం కూడా చాలా డిప్రెషన్లో ఉన్నాం రోజుకొక ఒక రకాల వార్తలు వస్తూ ఈ కేసు నీరుగా చే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి మాకు మీతో మేము మేము మీతో మాట్లాడాలనుకుంటున్నాం ఈ కేసుకు సంబంధించి మీరు మాకు అపాయింట్మెంట్ ఇవ్వండి అని చెప్పి డైరెక్ట్గా సెంట్రల్ హోమ్ మినిస్టర్ అమిత్ షాకి డైరెక్ట్గా ఈ యొక్క పేరెంట్స్ అభయ యొక్క పేరెంట్స్ ఒక లెటర్ అయ్యడం జరిగింది అప్పుడు అప్పటి నుంచి ఇప్పుడే జరిగిన అన్నీ కూడా పోలీస్ ఎట్లా ఈ కేసును తప్పుదో పట్టిస్తున్నారు మాకు పోలీసు మీద అనుమానం ఉంది కాబట్టి ఇందులో గా మీరు ఇన్వాల్వ్ అయితే బాగుంటుందని చెప్తూ వాళ్ళు అమిత్ షా కూడా ఒక లెటర్ అయ్యడం జరిగింది ఈ యొక్క అభయ యొక్క పేరెంట్స్ ఇదిలా ఉండగా ముఖ్యంగా ఈ కేసు ఇలా ఉండగా గడచిన నలభై రెండు రోజుల పాటు నిరసన దీక్షలు విలుపుచ్చారు రాస్తారోకలు ధర్నాలు హర్తాలు రకరకాలుగా విలుపుచ్చారు జూనియర్ వైద్యులు దీనిలో భాగంగానే రీసెంట్గా ఏం చేశారంటే హంగర్ స్ట్రైక్ కూడా చేశారు ఆమరణ నిరదీక్షలు కూడా కూర్చున్నారు దాంట్లో కూడా సుమారుగా తొమ్మిది మంది వైద్యులు కూర్చున్నారు మరలా మమతా బెనర్జీ అదే అదేవిధంగా మనోజ్ పంత్ తోటి ఆ సెక్రటరీతో కూర్చోవడం ఆరోగ్య కార్యదర్శి ఆరోగ్య సెక్రటరీ అయినటువంటి నందిని చక్రవర్త గారితో కూర్చోవడం రకరకాల చర్చలు జరిపిన తర్వాత రీసెంట్గా వాళ్ళు ఏం చేశారంటే ఆ దీక్షను హంగర్ స్ట్రైక్ నిరమించుకొని మరలా తమ పని పని విరమణ పథకాన్ని మరల మేము డ్యూటీస్ లో జాయిన్ అవుతామని చెప్పి మమతా బెనర్జీ గారితో మాట్లాడి బయటకు వెలుపులు వచ్చిన తర్వాత ఫైవ్ డేస్ తర్వాత నిన్న రీసెంట్గా వాళ్ళందరూ కూడా ఒక వెస్ట్ బెంగాల్ జూనియర్ జూనియర్ డాక్టర్స్ ఫోరం అని ఒక కమిటీని ఏర్పాటు చేసుకున్నారు ఆ కమిటీలో సుమారుగా ముప్పై రెండు మంది సభ్యులు ఏర్పాటు చేసుకుని మేము కమింగ్ అక్టోబర్ థర్టీత్ నాడు ప్రతినిధులు జూనియర్ అందరం కలిసి మేము ఒక భారీ ర్యాలీని తీసుకొస్తాం ఇమీడియట్ గా ఈ ఇప్పటితో మేము వదిలేదు ఈ ప్రసక్తి మమతా బెనర్జీ గారు చాలా లైట్గా తీసుకుంటున్నారు కానీ మేమైతే ఈ కేసుని ఇక్కడ వదిలేదు మా పది డిమాండ్లతో పాటు అభయ్ కూడా న్యాయం జరగాలిని చెప్తూ కూడా వాళ్ళందరూ కూడా మరొక అక్టోబర్ ముప్పై ఒక భారీ ర్యాలీని తీసుకొస్తున్నారు ఇంతకు ముందు మనం ఏం నాగరాజు గారు ఈ కేసు పూర్తిగా నీరుగా అయిపోయింది బహుశా అప్డేట్స్ ఉండవు ఈ కేసు సంబంధించి కేవలం సుప్రీంకోర్టులో ఉంటుందేమో అనుకున్నటువంటి తరుణంలో ఇటీవల జూనియర్ వైద్యులు చెప్పిన ఇన్ఫర్మేషన్ అయితేనేమి ఇటీవల మనకు వస్తున్న ఈ యొక్క అప్డేట్స్ ముఖ్యంగా సంజయ్ రాయ్ కావచ్చు సందీప్ ఘోష్ కావచ్చు అదేవిధంగా అభిజిత మండలి కావచ్చు వీళ్ళతో పాటు కొత్త కొత్త కోణాలు మరలా విలువలోకి వస్తున్నాయి బహుశా ఈ కేసు ఏమవుతుంది అయితే మనకు కనిపిస్తున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే కొంతవరకు కేసులు డైల్యూట్ చేస్తున్నాయి ప్రయత్నాలు జరుగుతున్నాయి ఇది డైల్యూట్ అవుతుందా లేకపోతే సత్వరం న్యాయం జరుగుతుందా జూనియర్ లేక పది డిమాండ్స్ కూడా నెలవేరుతాయో లేదండి మనం నెక్స్ట్ ఎపిసోడ్ లో మాట్లాడదాం ఏదేమైనా వి డిమాండ్ జస్టిస్ వీ వాంట్ జస్టిస్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ రవీంద్రనాథ్ గారు థ్యాంక్ యూ సో మచ్ నాగరాజ్ గారు